हेलो फुडीज़, वेलकम टू आवर चैनल फुडीज बजार। मनम माधापुर पालमूर ग्रिल को वच्चामु। सो इक एंबियंस चूसुकुंटे असल नेक्स्ट लेवल उंदी। मन विलेज काइंड ऑफ उंदन्नमाट, डिफरेंट काइंड ऑफ सीटिंग उंदी इक्कड। मनमैते किंदने कूर्चुन्नामु, अंटे पैन कूर्चुंटे सर्वीस अनेदी कोंचेम लेट उंटुंदी, अक्कड उन्न क्राउड अला उंटदि। मरी इक्कड फेमस अयिते कबाब्स अंड कुंड बिर्यानी। नेनु हलीम ट्राई चेद्दामनि वच्चानु इक्कडिकि। इक्कड मटन हलीम चाला बागुंटदंट ना फ्रेंड चेप्ते वच्चानु इक्कडिकि। प्राइसेस अयिते कोंचेम हई अनिपिस्तुंदि, काकपोते टेस्ट कूडा अलाने उंदो लेदो चेक चेद्दाम। అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషల్స్ ఉన్నాయి, మీరు చూసుకొని తీసుకోండి. మనమైతే ఫస్ట్ ఆర్డర్ చేసింది మటన్ హలీమ్ ఆర్డర్ చేసాం, జీడిపప్పు తోటి, ఫ్రైడ్ ఆనియన్స్ తోటి అండ్ లెమన్ ఆనియన్తో ఇచ్చాడనమాట. దీని ప్రైస్ వచ్చేసి 299 పడింది, 1/2 తీసుకున్నాము. ఆ చిన్న బౌలే ఎక్కువైపోయింది నాకు, అంత హెవీగా ఉంది ఫుడ్ అయితే. అలా కాస్త నిమ్మకాయ పిండుకొని మన స్టైల్లో కాస్తంత ఉల్లిపాయ కొరుక్కొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నాకైతే బాగా అనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తింటున్నా హలీమ్ అనేది. ఐ నెవర్ ట్రైడ్ బిఫోర్. సో పాలమూరులోనే ఫస్ట్ టైం మనం ట్రై చేసినాం, కాకపోతే తినడానికే కొంచెం కష్టం అనిపించింది. ఆ స్పూన్లో తీస్తుంటే ఎంతసేపటికి రావట్లేదు అది, ఇంకా చేత్తో తీసుకొని తినాలేమనిపించింది. బాగోదు కదా, అందుకని స్పూన్లోనే తినేసిన. నెక్స్ట్ మనం ఆర్డర్ చేసింది అయితే జవర్ రోటీ అండ్ బటర్ నాన్ ఆర్డర్ చేసినాము. జవర్ రోటీ వచ్చేసి మా ఫ్రెండ్కి అండ్ బటర్ నాన్ వచ్చేసి నాకనమాట. జవర్ రోటీ ప్రైస్ వచ్చేసి 49 అండ్ బటర్ నాన్ ప్రైస్ వచ్చేసి 65. బటర్ నాన్కి అంత ప్రైస్ అవసరం లేదేమో అనిపించింది. అండ్ కోడికూర అయితే భలే ఉంది, ఇది ఆంధ్ర స్టైల్ కోడి కూర అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 369. ఇది తినేటప్పుడైతే అంత మంటగేమనిపించలేదు, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా ఘాటుగా అనిపించింది. లెమన్ పిండుకొని చక్కగా ఉల్లిపాయ కొరుక్కొని తినండి, కొంచెం సెట్ అవుతుంది. ముక్క అయితే చాలా బాగా ఉడికింది, చాలా సాఫ్ట్గా ఉంది, నోట్లో వేసుకుంటే మాత్రం మెత్తగా కరిగిపోతుంది అనమాట. సో మన స్టైల్లో కాస్తంత నాన్ ముక్క తీసుకొని అదంతా గుజ్జులు అటు ఇటు కలిపేసి చికెన్ ముక్క పెట్టుకొని ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే ఒకటి బాధ ఏంటంటే కోడి కూరకి 369 అవసరం అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఎవరైనా సరే పాలమూరు గ్రిల్లో ట్రై చేసి ఉంటే మీరు ఏ ఫుడ్ ట్రై చేశారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు తెలిసిన మంచి మంచి రెస్టారెంట్స్లో కొన్ని కొన్ని ఐటమ్స్ బాగుంటాయి కదా, సో ఎక్కడ బాగుంటాయో చెప్పారంటే మనం కూడా అక్కడికి వెళ్ళేసి ట్రై చేసేద్దాం. అంత ఘాటుగా కోడి కూర తిన్న తర్వాత స్వీట్ పడకపోతే ఎలా, అందుకనేసి ఐస్ క్రీమ్ లేకుండా డబుల్ కా మిఠా ఆర్డర్ చేసినాం. ఇదైతే 145 రూపీస్ ఉంది, 1/2 చెప్పాము. కాలుతుంది, కొంచెం చూసుకొని తినండి, అది ఎంత ఆర్పుకున్నా సరే లోపల ఇన్సైడ్ అయితే మాత్రం కాలిపోతుంది అసలు. సో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.